హాయ్ వ్యూర్స్, ఈరోజు చందమామ కథ. తెలివి లేనటువంటి జ్యోతిష్కుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జ్యోతిష్యం చెప్పేటప్పుడు నీకున్నటువంటి పరిజ్ఞానం మొత్తం చూపించడం వేరు, ఎదుటన్నవాడు ఎవడు, ఆ చెప్పే విధానం అతనికి ఎలా అర్థమవుతుంది, ఏంటి, ఇన్ కేస్ ఏ కొంచెం తేడాగా అర్థమైనా నీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కథలోకి వెళ్దాం. పూర్వం ఓ పెద్ద రాజ్యం, దానికి ఒక చక్రవర్తి. ఈ చక్రవర్తి కింద సామంత రాజ్యాలు బోలుడన్ని. అంటే ఇంక ఏ రేంజ్లో ఉండిద్దో చూడండి, అతని యొక్క అహంభావం కావచ్చు, లేదంటే అప్పుడు అతని యొక్క మాట కావచ్చు, ఒక ఆదేశం కావచ్చు, ఏవైనా సరే. సరే, ఓ రోజు అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో అతనికి ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా రాలిపోతున్నట్టు కళ. తెల్లవారుజాము వచ్చిన్నాడు, మంత్రిని అడుగుదామంటే మంత్రి ఏదో పని మీద పక్క రాజ్యం వెళ్ళాడు. అప్పుడు జ్యోతిష్కుడు కనిపించాడు. ఏమయ్యా జ్యోతిష్కుడు, ఇటు రావయ్యా అన్నాడు. చిత్తం మహాప్రభు చెప్పండి అన్నాడు. రాత్రి నాకు కళ వచ్చిందయ్యా, ఆ కళలో నా పండ్లన్నీ కూడా రాలిపోతున్నాయ్యా, ఏంటి దాని అర్థం అన్నాడు. కొద్ది సమయం ఇవ్వండి మహారాజా అని చెప్పేసి ఇతని దగ్గర ఉన్న శాస్త్రాలు మొత్తం తిరగేశాడు. ఒక క్లారిటీ వచ్చింది. ఏమిటి క్లారిటీ వచ్చిందా అన్నాడు. హా అన్నాడు. చెప్పు అన్నాడు. అంటే మహారాజా అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఇక అప్పుడు స్టార్ట్ చేశాడు. మీ కళ్ళ ముందే మీ సొంత వాళ్ళంతా చనిపోతూ ఉంటారు. మీ కళ్ళ ముందే మీరు నా వాళ్ళని ఎవరినైతే కూడా వాళ్ళంతా చనిపోతూ ఉంటారు మహారాజా అన్నాడు. ఓరి మూర్ఖుడా, ఇంత గొప్ప మహారాజుని నేను, నా వాళ్ళని కూడా నేను కాపాడుకోలేనా, అంత చేతగనతనంతో నేను ఉన్నానా, నా పళ్ళని ఊడిపడడానికి ఇది ఒక ఆ కళకు అర్థం ఇదా, హే ఎవరక్కడ అని పిలిచాడు ఈ జ్యోతిష్యుని, చెరసల్ల వేయండిరా అన్నాడు. వాస్తవానికి ఆ జ్యోతిష్యుడు పాపం చాలా మంచివాడు, ఉన్నదన్నట్టుగా చెప్పాడు, ఆ శాస్త్ర ప్రకారం చెప్పాడు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత ఊరు నుంచి ఇతను వచ్చాడు. ఎవరు? మంత్రి. మంత్రి చాలా తెలియగలడు, విషయం తెలిసింది. ఇప్పుడు ఎలాగలా అతను విడిపించాలని చెప్పేసి అనుకుని, మహారాజా కొద్ది రోజులుగా మీరు కొంచెం ముభావంగా ఉంటూ ఉన్నారట, ఏదో కళ వచ్చిందట, ఒకసారి చెప్పండి నేను దాన్ని వివరిస్తాను అన్నాడు. అవును మా మంత్రి, నేను యాక్చువల్గా నీ గురించి ఆ రోజు చూశాను, బట్ నాకు కనిపించలేదు, దాంతో జ్యోతిష్యుని అడిగితే ఏదో చెప్పున్నాడు అన్నాడు. ఇంతకు విషయం చెప్పండి అన్నాడు. అప్పుడు ఈ రాజు ఏం చేశాడు, కళ మొత్తం వినిచాడు. అప్పుడు ఈ మంత్రి నుండి, ఆహా మహాద్భుతమైనటువంటి కళ అన్నాడు. మహాద్భుతమైనటువంటి కళ, ఆ జ్యోతిష్యుడు చాలా ఘోరంగా చెప్పాడు, నువ్వేంటి ఇలా అంటున్నావు అన్నాడు. కాకపోతే ఏంటి మహారాజా, మీరు మీ బంధువుల కన్నా, మీరు ఎవరినైతే నా సొంతంలో ఉంటారు వారికన్నా ఎక్కువ కాలం నివసిస్తారు, ఎక్కువ కాలం జీవిస్తారు. అంటే మీ వాళ్ళు అందరికన్నా మీరు ఎక్కువ కాలం జీవించడం వల్ల వారు చనిపోవటాన్ని మీరు చూస్తారు తప్ప వేరేది కాదు అన్నాడు. ఆహా ఎంత గొప్పగా చెప్పావు, అద్భుతం, మహా అద్భుతం, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. బహుమతి ఇస్తా అన్నాడు. తప్పకుండా అని చెప్పేసి చెరసాలలో ఉన్నటువంటి ఆ జ్యోతిష్కుని విడిపించండి అన్నాడు. ఓకే అని చెప్పేసి ఆ జ్యోతిష్కుని విడిపించారు. అప్పుడు ఆ జ్యోతిష్ని పక్కకు తీసుకెళ్ళి ఈ మంత్రి చెప్పాడు, మనకి విద్య వస్తే సరిపోదు, ఆ విద్యని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పగలగాల, అలా చెప్పలేనప్పుడు ఆ విద్యకి మనకి విలువ లేనట్లేనయ్యా జ్యోతిష్క. ఇక మీదటైనా సరే రాజుతో కావచ్చు, పండితుడితో కావచ్చు, పామరుడితో కావచ్చు, ఏదైనా నీ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించేటప్పుడు, నీ విద్యను వారికి తెలియజేసేటప్పుడు ఎదుటివారు ఎవరు, వారికి అర్థమవుతుందా లేదా ఈ వేళ నువ్వు ఎక్స్ప్రెస్ చేయవయ్యా, అదర్వైజ్ బూడిదలో పోసిన పన్నీరని అయ్యా నీ విద్య అంతా అని చెప్పున్నాడు. మనకు అర్థమవలసింది కూడా ఇదే, మీకు అర్థమైందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను.